ఇక్కడ ఒక దుర్మార్గుడు ఎమ్మెల్యేగా వచ్చాడు చెప్తున్నా జాగ్రత్తగా ఉండమని నువ్వు అనుకున్న పెద్ద తోపు అనుకుంటున్నావు నువ్వు నీ తోపు ఆటలు నా దగ్గర సాగవు ఏదో నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడే నీకు ఈ సైకో ఉన్నాడు అనుకున్నావు కానీ ఈ సైకో కూడా నిన్ను ఏమీ చేయలేడు నిన్ను కాపాడలేడు నీ అరాచకాలు అద్దెమీరిపోయినాయి విపరీతంగా వ్యక్తిగతంగా ఇక్కడ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నా అంటే ఏం పెద్ద తోపా నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకో చెప్తున్నా మళ్ళా చెప్తున్నా రేపు రాబోయే రోజుల్లో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే ఇంకా ఆరు నెలలే మీ పని ప్రజల్ని భయపెడితే భయభ్రాంతులు చేస్తే భయపడతారనుకుంటున్నారు ఇక్కడ ఉండేవాళ్ళు తిరుగుకుంటే తమ్ముళ్ళు కర్ర తీసుకొస్తే మీరు కూడా కర్రతోనే సమాధానం చెప్పండి ఏం భయపడక్కర్లా ఆరో దేవుడు కూడా చెప్పాడు భగవద్గీత ఒకసారి చదవండి అదే మరి రామాయణం ఒకసారి చదవండి దొంగల్ని ఏ విధంగా దొంగ దెబ్బ తీయాలో దేవుడు కూడా చెప్పాడు తమ్ముళ్ళు మనం ఏం భయపడవలసిన అవసరం లేదు మీలో ధైర్యం రావాలి మీ పోరాటం మీ బ్రతుకు కోసరం పోరాటం మీ ఆరాటం మీ పిల్లల భవిష్యత్తు కోసరం మీ ఆరాటం ఈ దొంగల ఆరాటం కడుపు పెంచుకోవడానికి ఆరాటం దొంగలు వెళ్ళత ఆ కడుపు పగులుతుంది నేను అడుగుతున్న ఒకే మాట ఇక్కడ ఎమ్మెల్యేని ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం ఈ పేరూరుకు నీళ్లు రాకుండా చేయడానికి ఏం చెప్పావు నువ్వు ఈ ప్రాజెక్ట్ లో అవినీతి ఉందని మాటలు చెప్పి అసలు ప్రాజెక్ట్ రానియకుండా చేస్తావా కరువు ప్రాంతానికి అన్యాయం చేస్తావా నువ్వు ఇంకో పక్కన మీరు చూస్తే ఎక్కడో కర్ణాటకకు తీసుకుపోయి అక్కడి నుంచి నీళ్లు తీసుకొస్తా అంటే ఈ పుడింగి ఈ తోపుగాడు అంటే ఏమనుకుంటున్నారు మీరు తమాషా అనుకుంటారు ప్రజా జీవితాలంటే ఒక జీడిపల్లి కట్టిన వాణ్ణి తెర్లోపల్లి మల్యాల చేసిన వాణ్ణి అందరినీ పూర్తి చేసిన వాడు తెలుస్తుందా కష్టాలు గాలికి వచ్చిన వాళ్ళు గాలితోనే పోతారు కానీ మీకేం అర్థం కాదు ఇవన్నీ అందుకే నేను ఒకటే రైతాంగానికి ఇస్తున్నా ఆ రోజు కానీ నష్టపరిహారం ఇచ్చుంటే ఆ డబ్బులు వేరేది ఇక్కడ మీరు పెట్టుబడి పెట్టుకోరుంటే మీకు డబుల్ అయ్యేది ఆదాయం